ప్రత్యక్ష దైవాలు వేరులేరు తెలియనే అట్టి రైతన్న దివ్యగాథ తెలియనే అట్టి రైతన్న దీనగాథ మెరిసెను చీకటి నిలువక పరుగులు తీసెను వేకువ తిలిచెను తూరుపు మెరిసెను చీకటి నిలువక పరుగులు తీసెను కోడి కూతతో పల్లె పల్లెలో కిలకిల నవ్వుల కళకళ విరిసెను మనమే రైతన్న తొలకరి చిలుకుల పలకరింపుతో పులకరించిన పుడని చూడరా నీల తల్లి మన నీల పిలిచినది వేల జీవుల ఆకలి తీర్చగా ఉరకలు వేసే కోడెల కదిపి అరకల దున్ని మెరకలు తడిపి కట్లు కట్టరా నాట్లు పెట్టగా పుట్లు పుట్లుగా మణులు పండగా
నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్నీ బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాథుడెవ్వరు నీరు చూడనైన చూడరెవ్వరు
రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోను పుస్తకాల్లోను మనకు పరిచయం కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు అవసరం కూడా లేదు కదా డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం వాళ్లలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేం మనం కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం అదే ఒక రైతు చనిపోతే దేశానికి శోకం ఊరు పొలం విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని బ్రతికే రైతుకి ఏమి ఇవ్వగలం అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు ఇవ్వగలమా వారి శ్రమను ఎప్పటికీ మరవకూడదని మన ఎస్ఎల్వి చిన్నారులు చేసిన ప్రదర్శన అభినందనీయం I was broken from a young age, taking my soak into the masses, writing my poems for the few that look at me, took to me, shook at me, feeling me, singing from heartache, from the pain, taking my message from the veins, speaking my lesson from the brain, seeing the beauty through the...